హాయ్ అండి. అయితే తెలుగు ప్రొడక్షన్ హౌసెస్కి బాలీవుడ్కి కొంచెం చేంజెస్ ఉంటాయి, సో ఎలా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి చేంజ్ మీకు? లేదండి, ఇందులో అరవింద్ గారు ఉన్నారు, ఆయన హిందీలో సినిమాలు చేశారు, సో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో అసోసియేషన్ ఉంది. సో చేంజెస్ ఏమీ లేదండి, అంటే ఏం లేదు అక్కడ ఆ కల్చర్. ఎందుకంటే నేను గీతార్ట్స్లో ఉన్నప్పటి నుంచి గజని ఈ సినిమాలో ప్రమోషన్స్ అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు ఏం కొత్తగా వేరే ఏలియన్ థింగ్ ఏం లేదు. సో అలవాటు పడ్డట్టే ఉందండి, కొత్త ప్రాసెస్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి తప్ప సో దేర్ ఈజ్ నథింగ్ మేజర్ డిఫరెంట్. ఏదండి ఇంకా అదేమి బడ్జెట్స్ అంటే మొత్తం ఆర్టిస్టులు అన్నీ అయిన తర్వాత బడ్జెటే వర్క్ అవ్వట్లేదన్న, ఎంతైనా డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన, ఎంతైనా ఖర్చు పెట్టమన్నారు. ఎస్ అండి, సమర్థవంతుడైన క్యాప్టెన్ ఉంటే డబ్బుల గురించి ఆలోచించిన అవసరం లేదు. సాయి రాజేష్ గారు సార్, అంటే సినిమా నాకు నా ఫీలింగ్ ఏంటంటే మీ సినిమా మీ తర్వాత ఎక్కువ అర్థమైంది నాకే అనిపించింది అప్పట్లో. కరెక్ట్ సార్, మనం కూడా చాలా ఎక్కువ మాట్లాడుకుందాం సినిమా గురించి, పెద్ద సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు, చాలా మాట్లాడుకుందాం. మీరు చాలా చోట్ల చెప్పగలిగారు, ఓన్లీ ఐ వాంట్ టు విష్ యూ కంగ్రాచులేట్ యూ. చాలా స్ట్రగుల్ పడ్డి ఇక్కడ దాకా వచ్చారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హిందీకి కూడా. థ్యాంక్ యూ సార్, మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీకే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీ ద్వారానే నేను చాలామందికి క్లియర్ చేసుకోగలిగాను నా డౌట్. మిర్చి నాయన్కి మీకు కృతజ్ఞత ఉండాలి నేను, ఎందుకంటే చాలా 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 మీకు తెలుసు మొదటి వారం రోజులు అలా దద్దరిల్లిపోయింది సోషల్ మీడియా. సో యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ మీ అట్ దట్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్కేన్ గారు సార్, ఇక్కడి నుంచి వచ్చారు అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ అంటున్నారు సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గారు అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి రాజేష్ గారు, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు హిందీలో మీరు చేస్తున్నారు కదా ఇదే సినిమా, ఈ సినిమాకి విజయ్ బల్గనిన్ గారి మ్యూజిక్ అయినా లేదంటే అక్కడ లోకల్ మ్యూజిషియన్స్ని చూస్తున్నారా? లేదండి, విజయ్ బల్గనిన్ గారు చేయట్లేదండి. ఎందుకండి? ఎందుకంటే విజయ్ బల్గనిన్ గారికి ఇస్తే ఇంకొక మూడేళ్ల తర్వాత వస్తుంది మ్యూజిక్, కాబట్టి ఆయన అంత బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ తెలుగు సినిమాలతో. సో అంటే ఫిలింలో ఆ ఫ్లేవర్ ఆయనకి బాగా తెలుసు కదా, సో ఆయన చేస్తే ఇంకా బాగుంటుందేమోనని చాలామంది ఒపీనియన్. లేదు, మేము ఆల్రెడీ ప్రొడక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నాము సార్, ఆ ఫిలింలో ఆ ఫ్లేవర్ నాకన్నా రాజేష్ గారికి తెలుసు సార్, ఆ ఫ్లేవర్ మేము అందరం చేసాం. ఓకే, ఎవరిని చూస్ చేసుకుంటున్నారండి హిందీలో? లేదు ఆల్రెడీ, అంటే ఒకేసారి ఆ కాస్టింగ్ గ్రూప్ డీటెయిల్స్ అంతా ఒకేసారి ప్రకటిద్దామని. బట్ ఏం లేదు, విజయ్ ఇక్కడ చాలా బిజీ ఉన్నాడు. నాకేంటంటే ఆ టైంకి బేబీ టైంకి కూడా నా కోసం టైం స్పెండ్ చేసి మ్యూజిక్ ఒక విషయంలో మాత్రం నాతో ట్రావెల్ అయ్యే ఒక పర్సన్ కావాలనుకొని నేను విజయ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ కూడా నాకు అలా సపోర్ట్ చేసి అక్కడ మ్యూజిక్ ఇక్కడ మనం హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించి ఒక గ్రిప్ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తోనే వెళ్తున్నాను. అండ్ ఎస్కేఎన్ గారికి సోషల్ మీడియాలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అంటే ఈక్వల్ టు హీరోస్ సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ వస్తాను. నేను సాయి రాజేష్ గారితో మాట్లాడుతున్నాను, హీరోల డేట్లో ఆయనకి శ్రీరామ్ చంద్ర గారు ఒక రికార్డింగ్ మధ్యలో నుంచి వచ్చారు, ఆయన వెళ్తారు మనం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ. మీడియాలో ఆయనకి సపరేట్ ఒక బేస్ ఉంది, సో ఆయన ఏమైనా చూస్ చేసుకుంటారా యాక్టర్గా? నాకు మొన్న ఒక డైరెక్టర్ కథ చెప్పారండి, యాక్చువల్లీ దాంట్లో సెకండ్ లీడు అలా అతను నెరేషన్ ఇస్తుంటే నాకు ఎస్కేఎన్ కనిపించారు అన్నమాట. నేను ఇమీడియట్గా డైరెక్టర్ చెప్పాను, నువ్వు ఎందుకు ఎస్కేఎన్ ఇంట్రడ్యూస్ చేయకూడదు యాక్టర్గా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారిని బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం అన్నమాట. చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నేను, ఆ ప్రయత్నాలు కూడా నా సైడ్ అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్కి కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు, అతను ఎలాగైనా మీరు హీరో చేయండి అని చెప్పి చూద్దామండి ఎవరు ఎలా అవుతారో తెలియదు. ఓకే సార్, ఎస్కేఎన్ గారు, సో ఒక ప్రొడ్యూసర్, ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా, నెక్స్ట్ హీరోగా ఎలా ఉంది ఈ జర్నీ? హీరో కాదండి, ఆయన క్యారెక్టర్ అండి, అది ఇంకా నేను చేయలేదు. అంటే ఆ క్యారెక్టర్లో కొంచెం సాడిజన్ షేడ్స్ ఉంటాయి, సో అందుకని నా క్యారెక్టర్ చూశాడంట ఆయన.
చెప్పాను అప్పుడే, వైష్ణవి నువ్వు చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తాను చెప్పా. వైష్ణవి బిజీగా ఉందన్నది, సో ఆ క్యారెక్టర్ ఏం ప్రజెంట్ చేయట్లేదండి. నెక్స్ట్ అలాంటి అవకాశం ఏమన్నా వస్తే చెప్తాను. మీ ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అన్నమాట. ఫ్యాన్స్ అనేది ఏది కాదండి, ఎందుకంటే నేను ఎక్కువ చిరంజీవి గారితోను, కళ్యాణ్ గారితోను, చరణ్ గారితోను, బన్నీ గారితోను, మొత్తం మెగా ఫ్యాన్లతో, ప్రభాస్ గారు, రవితేజ్, ఇంతమంది హీరోలతో పిఆర్గా పనిచేయబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నాకు కొద్దిగా ఓన్ చేసుకుంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో కొద్దిగా పంచ్లో మాట్లాడదాని దాని ఫ్యాన్స్ అనే పెద్ద పదం అంటే ఫ్రెండ్స్ అనుకోండి, నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఎలక్షన్స్ టైంలో మీరు ఒక ట్వీట్ వేశారు ఒక పర్సన్ మీద, వెళ్ళి ఆటో కూడా గిఫ్ట్ ఇచ్చారు. అవునండి. సో దాని మీద ఆడియన్స్లో మీ మీద ఒక హీరోకి ఉండే ఫీల్తో కొన్ని ట్వీట్స్ వేయడం, ఆ రెస్పాన్స్ అండ్ ఫ్యాన్ బేస్ పెరగడం జరిగింది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసి నాకు అభిమాన్, చిన్నప్పటి నుంచి నా అభిమానం కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. జరిగినప్పుడు ఆవిడ అందే ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు నా కళ్యాణ్ గారు విన్ అయితే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే, అంటే వాళ్ళు రిక్షా తొక్కున్నప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించిందనే వాటికి నాకు వెంటనే ఒక అభిమానిగా స్పందించా, నిజం కళ్యాణ్ గారి గారు ఇస్తే రిక్షా వద్దమ్మా, ఆటో ఇస్తాను నేను అని చెప్పి. సో అది ఎక్కువ మంది అందరికీ తెలిసేలా ఇవ్వకూడదు, ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిష్ అనుకున్నా కానీ కాబట్టి కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఇవ్వలేదు అనుకుంటారని ట్వీట్ వేసాను. అని ఆ రోజు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఏ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్. ఎస్కేఎన్ గారు, హాయ్ సార్, ఎక్కడ సార్? సార్ సార్ మీరు చూస్తే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ సార్ ఒక రకంగా. థ్యాంక్ యూ సార్. మీవి ఇన్ని శ్లోకాలు, ఇన్ని సూక్తులు, అంటే ఎన్ని రకాల పోయమ్స్, ఇంత లోక జ్ఞానాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? స్వాతి సబరవారి పత్రిక, అంజలో మధ్య పేజీ. మా నాన్నగారు అండి, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి దైవభక్తులు. సో ఇంట్లో మాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు పూజ చేసేవాళ్ళు. సో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎలా ఉంటుందో మా ఇంట్లో అట్మాస్ఫియర్ అలాగుండేది. సో అప్పటి నుంచి నాకు ఆ శ్లోకాలు, ఆ నవగ్రహ శ్లోకాలు అన్నీ బుక్లు ఇచ్చేవారు అన్నమాట. సో చిన్నప్పుడు అన్ని పుస్తకాలతో పాటు ఆ పుస్తకాలు కూడా చదివి శ్లోకాలు అన్నీ వచ్చేసినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అనంతశ్రీరామ్ గారు, పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఫిల్మ్ఫేర్ అందుకున్నందుకు. ఎస్కేఎన్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఇది ఏపీలో ఇది నంది అవార్డ్స్ 5 ఇయర్స్ నుంచి ఇవ్వలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవార్డ్స్ విషయం ఎంతవరకు వచ్చింది ఏంటండి? అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏం జరుగుతుందో అది తెలియదండి, ఒకసారి అప్డేట్ కనుక్కుంటే ప్రయత్నిస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణలో కూడా స్టాప్ అయిపోయినాయి కదా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా అంటే వీలైనంత ఇదిగా వాళ్ళ వెసులుబాటు చూసుకుని నంది అవార్డులు స్టార్ట్ చేయడం మళ్ళీ ప్రకటన చేస్తే కళాకారులకి, టెక్నీషియన్లకు కూడా ఒక మంచి ఉత్సాహవంతంగా, ఎంకరేజ్మెంట్గా ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే అండి. విషయాలు వైష్ణవి గారు గారు సార్ సార్ ఇక్కడ సార్ సాయి రాజేష్ గారు సార్ ఇక్కడ సార్ సాయి రాజేష్ గారు బిఫోర్ మూవీస్ చూస్తే పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు కూడా కాదు, బిఫోర్ సంపూర్ణేష్ బాబుతో తీసిన సినిమాలు కానీ, తర్వాత కలర్ ఫోటో, తర్వాత ఆయన నిరూపించుకున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు బేబీ సినిమా తీయడానికి మీరు ఆయన నమ్మడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్? స్టోరీ చెప్పినప్పుడు అంటే నా దృష్టిలో ఆ రెండు కూడా చెప్పుకోదగ్గ సినిమాలే అండి. అంటే చెప్పుకోదగ్గ సినిమా అని ఎప్పుడు అనుకుంటాం అంటే ఒక ఊరు పేరు లేని, అసలు ఎవ్వరో ఏంటో తెలియని ఒక అతన్ని పెట్టి సంపూర్ణేష్ బాబుని పెట్టి తీస్తే సంజా 35 థియేటర్ 90% ఫుల్ అయింది. సో మనం ఎంతోమంది చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు అనుకున్న వాళ్ళవి కూడా సంజా థియేటర్ ఈరోజు మార్నింగ్ షో హాఫ్ కూడా ఫుల్ కాని రోజుల్లో ఆయన చేసిన ఎవ్వరు తెలియని సినిమాకి ఒక జోనర్ క్రియేట్ చేశాడు. సో తనలో నేను ఒక క్రియేటర్ని చూశాను, ఎందుకంటే తనకి ఆర్టిస్టులు దొరికినప్పుడు ఎవరైనా సినిమా చేస్తారు, ఆర్టిస్టులు ఎవరో దొరికినప్పుడు ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేసిన క్రియేటర్ సాయి రాజేష్ గారు. అలాగే కొబ్బరిమట్ట అనే సినిమాకి నేను వేరే ఎవరితో కంపేర్ చేయకూడదు కానీ ఆ సీజన్లో వచ్చిన వాళ్ళలో క్రాస్ రోడ్స్లో హైయెస్ట్ డేస్ హౌస్ఫుల్ అయిన సినిమా కొబ్బరిమట్ట. సో మనం ఏంటంటే ఒక రిప్యూటెడ్ ఆర్టిస్ట్తో చేసినప్పుడు ఆ డైరెక్టర్ని మనం గొప్పగా చూస్తుంటాం ఆ సినిమాలు ఆడకపోయినా, ఎందుకంటే మన ఫోకస్ అటు ఉంటుంది. బట్ నా ఇదే ఎలా ఉంటుందంటే నాదే కాదు ఎవరికైనా
సినిమా ఎలా తీశారు, ఎవరితో తీసి ఎలా సృష్టించారు అనేది నేను చూడబట్టే బేబీ నాకు వచ్చింది. ఎందుకంటే సాయి రాజేష్ మచ్ మోర్ టాలెంటెడ్ దాన్ హృదయకాలయం కోబ్రమట్ట అనేది ఆయన చూసిన హృదయకాలయం చూసినే అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఒక రిప్యూటెడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఆ కామెడీ తీస్తే అది అందరిలో ఒకడైపోయేవాడు. అందరిలో ఒకడుగా ఎందుకు అతను నిలబడ్డాడంటే ఒక జోనర్ని క్రియేట్ చేశాడు. సో నాకు బేబీకి నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను, హృదయకాలానికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అయితే, ఇండస్ట్రీలో మీకంటూ వెన్నుదన్నుగా అల్లు అరవింద్ గారు మీకు నిలబడడం జరిగింది సార్. కానీ ట్విట్టర్లో కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ అల్లు అర్జున్ గారు నంద్యాల ఇన్సిడెంట్ ఆయన వెళ్ళడం ఆయన విషయంలో కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, కొంచెం వారైతే నడుస్తుంది సార్. మిమ్మల్ని అంటే మీ దాకా మీ కామెంట్స్ కానీ అరవింద్ అల్లు అర్జున్ గారు వెళ్ళడం కరెక్టేనా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, దాని కన్క్లూజన్ ఏమని ఇస్తారు? ఈ విషయంలో పెద్దలు బన్నయ్య గారికి అత్యంత సన్నిహితులైన బన్నివాసి గారు చాలాసార్లు దీన్ని క్లారిఫై చేశారు. సో నేను దాన్ని వేరే విధంగా క్లారిఫై చేయను, బట్ ఒక మెగా అభిమానిగా నేను ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలనే అభిమానిస్తాను. నాకు అందరూ ఇష్టం, నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అల్లు అర్జున్ గారితో నాకు పర్సనల్ రిలేషను జర్నీ ఉంది. సో ఇలాంటివన్నీ మనం ఆ రోజు మాట్లాడుకుంటానే బాగుంటాయి, కానీ లాంగ్వేటీలో అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉంటారు అనేదే ఒక అభిమానిగా నా ప్రగాఢ నమ్మకం, నా కోరిక కూడా. వైష్ణవి గారు, లాస్ట్ క్వశ్చన్, వన్ లాస్ట్ వైష్ణవి గారు. సో మీరు బేబీ కానీ దాని ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, సో అబ్బాయిలందరికీ ఒక అందాల రాక్షసిగా మారిపోయారు కదా, ఈ నేమ్ ఏదైతే ఉందో అందాల రాక్షసి అని, అబ్బాయిలు నిజంగా అంటే కోపంతో కాదు మిమ్మల్ని ఊహించుకుంటూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని ఊహించుకుంటూ మిమ్మల్ని తిట్టడం కానీ, ఈ ట్రోల్స్ని హౌ యూ విల్ ఫేస్, అంటే ఎలా తీసుకుంటున్నారు, వాట్స్ యువర్ సీక్రెట్ అబౌట్ టేకింగ్ దీస్ ట్రోల్స్, అంటే ఏం చెప్తారు? ట్రోల్స్ అంటే పాజిటివ్గానే తీసుకున్నాను. నాకు ఫర్ ఎవర్ ఇంకా వైష్ణవి కంటే ఎక్కువ కూడా బేబీ అనే ట్యాగ్ వచ్చేసింది, అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంతే, థ్యాంక్ యూ ఆల్. వేరే వాళ్ళు మార్చుకుంటున్నారా బేబీని?